ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం మాట్లాడారు. సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని పదవులు జగన్మోహన్ రెడ్డి నిర్వహించుకోవాలని తాము ఎన్నికలను బాయ్కట్ చేస్తున్నాం అన్నారు. హౌస్ ట్యాక్స్ నోటీస్ ఆయనకి ఇవ్వలేదు, ఈయన డిఫాల్ట్ లేదు, డిస్క్వాలిఫై చేశారు. ఆర్టీఓకి అప్పీల్ చేసినా డిస్క్వాలిఫై చేశారు. ఎప్పుడు దాంట్లో క్లియర్గా ఉంది, ఎలక్షన్ గైడ్ లైన్స్లో నోటీస్ ఇచ్చిండి, ఆ నోటీస్ ఇచ్చిన టైం లోపల సపోజ్ 15 రోజుల లోపల నువ్వు ఇంటి పన్ను కట్టాలా, 15 రోజులు అయిపోయి ఉంటే అప్పుడు డిఫాల్ట్ కింద లెక్క. సో నోటీసే ఇవ్వాలా, ఆయనకి ఇండే లేదు, నువ్వు పన్ను కట్టినట్టు రసీది లేదు కాబట్టి నాకు పన్ను కట్టమని నోటీస్ ఇవ్వలేదు సార్, నాకు ఇల్లు లేదు సార్ అంటే డిస్క్వాలిఫైడ్, ఆర్టీఓ కంపీల్ చేస్తే డిస్క్వాలిఫైడ్, రిజెక్టెడ్. ఇది దారుణం, డెమోక్రసీ చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చింది. కనీసం ఎలక్షన్ కమిషనర్ అన్న బతికించాలా, లేకపోతే ఆయన సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, ఏలుకోమనండి. అందుకే బాయ్కాట్ చేస్తున్నాం. ఊరికే కాదు, సత్తా లేక కాదు, ఇటువంటి 100 మందిని రాజశేఖర టైంలో పెద్ద ఉద్యమాలు చేశాం, పాప మా జోలికి వచ్చినట్టు లేడు, పెద్ద పెద్ద ఉద్యమాలు చేశాం. ఆయన ఆ నవరత్నాలు అని చెప్పేసి ఏమిటంటే ఈ కాలువల ఎస్కేప్ కెనాల మీదకి పోయినాం, ప్రూవ్ చేశాం, మా జోలికి వచ్చినట్టు లేడు. ఇప్పుడు రవిచంద్ర గారు చెప్పినట్టు ఎస్పీ కలెక్టర్ల మాట ఈయన విఆర్ఓలు కిందున్న కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కూడా వినటం లేదు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి మొత్తం సిస్టమ్ మారిపోయింది. కమిషనర్కి థ్యాంక్స్ చెప్తూ అయితే ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా తెలియజేశాం, పోస్ట్పోన్ చేయమని చెప్పి చెప్పాం, అనేది కదా అరాచకాలం అని చెప్పి చెప్పాము. అయితే 6 వారాలు ఆయన వాయిదా వేయడం జరిగింది. మరి ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ, నాకు 6 మండలాల్లో ఒక మున్సిపాలిటీ ఉంది, 6 మండలాల్లో అభ్యర్థులు పెడితే పోలీసు వాళ్ళు వెళ్ళి మీరు విత్డ్రా చేసుకుంటారా లేదా మద్యం పెట్టి కేసులు పెట్టమన్నారని చెప్పని వాళ్లే తీసుకొచ్చి మొత్తం కలబాయ కానీ రాపూర్ కానీ మొత్తం వాళ్లే రిఫరెన్స్ ఇచ్చారు. ఇకపోతే కొన్ని మండలాల్లో అభ్యర్థికి ఎవరైతే ప్రపోజ్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి అభ్యర్థి లెటర్ ఇచ్చినట్టు వీళ్ళు పట్టుకొచ్చి వాళ్ళే సంతకాలు చెప్పేవి కూడా కొన్ని చేయించారు. ఎంత దారుణం అంటే ఇది ప్రజాస్వామ్యంగా లేదు, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఎలక్షన్ ఎవరు చూసారు, అంత దారుణంగా ఉంది. వాళ్ళే అక్కడ కెమెరాలు పెట్టారు, 3 గంటల 20 నిమిషాలకు కూడా తీసుకెళ్ళి చేయించున్నారు, అవి కూడా మరి కమిషనర్ తెప్పించుకొని చూడొచ్చు, కొన్ని పేర్లు ఇస్తాం, అవి కూడా జరిగినాయి. మున్సిపాలిటీ 25 వార్డులు అయితే 24 వార్డులు మేము పోటీ పెట్టి 1 వార్డు సిపిఐకి ఇచ్చాం, ఆ సిపిఐ వాళ్ళు మాత్రం పోటీ పెట్టలేదు. 24 వార్డులని అతని నుంచి వేధిస్తూ ఉన్నారు, మీరు వచ్చి విత్డ్రా చేసుకుంటారా లేదా అని చెప్పి పోలీసు వెళ్ళబోతున్నారు. మాదాయపాడలో అయితే మా ఎంపీటీసీని వాళ్ళ ఇంట్లో మరి బాటిల్స్ పెట్టి అతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఎస్ఐ అడిగితే మేము పోయేటప్పుడు బాటిల్ ఉన్నాం సార్ అంటారు. అంటే చిన్న చిన్న పూరిల్లో కెమెరా పెట్టుకున్న పరిస్థితి లేదు. మరి కొన్ని కణాల్లో చూశారు, వాళ్ళే పెట్టి పోలీసు వాళ్ళు పోతే చూపిస్తే మనం తిరిగి వచ్చేసారు. అదే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లు మొత్తం రద్దు చేసి మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వాలి. లేని పరిస్థితుల్లో జెడ్పీటీలు కానీ ఎంపీడీలు కానీ మున్సిపాలిటీలు కానీ మొత్తం కూడా మేము బాయ్కట్ చేస్తున్నాం, ఏ ఎలక్షన్ మేము చేయము, మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గాను పంచాయతీ సర్పంచ్ వరకు కూడా మొత్తం ఆయనే పెట్టుకోవచ్చు. ఏమంటే ప్రజలు కూడా చూస్తున్నారు, ఈ అరాచకాలు చూస్తూ ఉన్నారు, మా సాయశక్తిలో మేము పోరాడుతున్నాం, అయినా కూడా రాత్రి లేదు పొగలు లేదు,
పోలీసు వాళ్ళు వచ్చి హింసిస్తా ఉన్నారు. మరి కలవాయి కానీ రాపూర్ అయితే ఆయన లాండ్ లాడ్ పనిచేయడం లేదు, కేవలం వైసీపీ కండవా కట్టుకొని ఒక కార్యకర్తలకు పనిచేస్తున్నాడు ఎస్ఐ. అదేవిధంగా ఇంకా మన చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇది ఇలాగే ఉండదు, టైం వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను కూడా తెలియజేస్తాను. కాబట్టి ఇక్కడైనా గుర్తుపెట్టుకుని మరి కమిషనరు కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం చేశారు, అలా కాకుండా ఎక్కడైతే తప్పులు జరుగున్నాయో అక్కడ కఠినమైన చర్యలు తీసుకుంటే ఇక్కడైనా లాండ్లాడు బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత మా ప్రభుత్వాల్లో ఇలాంటి మీరు చూడలేస్తారు, ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వేస్తాం ఇలాంటివి కూడా ఉంటాయనిపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి, మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను.